చంద్రబాబు గారు మోడీకి షేక్ ఇవ్వడం అన్న షేక్ హ్యాండ్ ఇవ్వడం అన్నటువంటిది ఎవరు షేక్ అయ్యారయ్యా అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వీళ్ళు ఏ స్థాయిలో షేక్ అయిపోతున్నారంటే ఏదో ప్రపంచం తల్లకిందులైపోయింది ఒక్కసారిగానే వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా రాసుకొచ్చేస్తున్నారు. అసలు ఆయనకి లేని పండగ వీళ్ళకి వచ్చేసింది. ఆయన ఒక చిన్న ప్రయత్నం చేశారు మోడీతో 2018 తర్వాత నుంచి కలిసే అవకాశం రానియలేదు, అక్కడ వాళ్ళ దగ్గరికి రానియట్లేదు. 18 నుంచి 19 దాకా బాబు గారు రానియలేదు, 19 తర్వాత మోడీ అమిత్ షాలు రానియట్లేదు. కాబట్టి ఎలాగైనా సరే ముందు మాట్లాడటం ప్రారంభిస్తే భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మనం ముందుకెళ్ళొచ్చులే అన్నటువంటి ప్రయత్నం కోసం ఆయన చేస్తే భారతీయ జనతా పార్టీ దారికి వచ్చేసింది, తెలంగాణలో పొత్తు కోసం సిద్ధమైపోయింది, తెలంగాణలో 35 స్థానాలు తెలుగుదేశం ప్రభావం ఉంది, దాంతో అక్కడ తెలుగుదేశం మద్దతు ఇస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలి. బోడిగుండుకి మోకాలు పెట్టి ముడిపెట్టేటువంటి జర్నలిజం వ్యభిచారాన్ని నిస్సిగ్గుగా టీవీల తెర మీదన పత్రికల భాషలలోనూ కక్కుతా ఉన్నారన్నమాట. ఇక్కడ విచిత్రమైనటువంటి విషం కక్కుతా ఉన్నారు, లేదంటే అసభ్యత అసత్యము కలిపి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి ఒక కొత్త విచిత్రమైనటువంటి జర్నలిజం. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో మద్దతు అనేటువంటి కోణం అయితే కనుక 35 స్థానాలు ప్రభావితం ఉంటే తెలుగుదేశం పార్టీనే పోటీ చేసిద్దిగా. క్రిందటిసారి 1.66% ఓట్లు వచ్చినాయి మొన్నటి ఎన్నికల్లో, 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, అది కూడా ఖమ్మం జిల్లాలో. మిగతా చోట్ల ప్రభావితం మొత్తం కలిపితే రాష్ట్రం అంతా కదా. ఆ తర్వాతన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన చోట్ల తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది? నాగార్జున సాగర్లో పోటీ చేశారు కదా, డిపాజిట్ వచ్చిందా? అక్కడ భారతీయ జనతా పార్టీ అయితే 3rd ప్లేస్లో ఉంది కదా ఓవరాల్గా చూసుకుంటే. ఇక్కడ బేసిక్గా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని వదిలేసిందే అక్కడ పొత్తొద్దని, లేకపోతే అదే ఉంటే కనుక అసలు 18 ఇలా మధ్యన గొడవే లేదు. రాష్ట్ర విభజన తర్వాతన తెలుగుదేశంతో పొత్తొద్దని తేల్చి చెప్పారు నాటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి. తెలుగుదేశం దెబ్బతింటేనే మనం ఎదుగుతామంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారు సర్ది చెప్పారు ఆ ఎన్నికల వరకే, ఆ తర్వాత నుంచి వద్దని. అందుకనే ఆ తర్వాత ఏనాడు కలిసి లేదు. అక్కడ కలిసి లేకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ వచ్చింది, తెలుగుదేశం ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసి. ఇప్పుడు అక్కడికి వచ్చి తెలుగుదేశాన్ని పొత్తు పెట్టుకుని కిందసారి కాంగ్రెస్ని పొత్తు పెట్టుకుంటే అది మునిగిపోయింది. ఇప్పుడు బీజేపీ ఇలా నెత్తిని పెట్టుకుని మునుగుతుందా? అందులో అసలే కేసీఆర్ వెయిట్ చేస్తున్నాడు సెంటిమెంట్ కోసం అని చెప్పేసి ఆంధ్ర పార్టీతో పొత్తుని క్రిందసారి ముంచేశాడు కాంగ్రెస్. ఇప్పుడు తీసుకొచ్చి బీజేపీ నెత్తిన పెట్టుకుంటుందా? బీజేపీ నెత్తిన ఇది తీసుకొచ్చి పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విచిత్ర జర్నలిజమే ఆంధ్రప్రదేశ్కి శాపమైంది.